బ్రహ్మాండంగా మా పాలనకి బాగా అందిస్తున్నాడు కదా ఇంకేంటి కరెక్టే కదా మరి పేదలకు ఇచ్చి ఇల్లు ఆపడం తప్పు కదా అది అందరూ సమానమే కదా ఇప్పుడు పేదోళ్ళకే కదా ఇస్తున్నాడు ఉన్నవాళ్ళకి ఇవ్వట్లేదు కదా ఉద్యోగస్తులకి ఎమ్మెల్యేలకే కాదు కదా ఇచ్చే ఇళ్ళ స్థలాలలో పేదలకే కదా మంచి చేస్తున్నాడు ఏపీలో ఒక 30 ఇయర్స్ వరకు జగన్ పాలన తప్ప ఏ పరిపాలన ఉండదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం తప్పులేం లేవు అవన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు అన్ని పరిపాలన అంతా బాగుంది అన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు అందరికీ కూడా ప్రతిదీ అందాలని ఈ వాలంటీర్లను పెట్టాడు సచివాలయం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో డిగ్రీ చదివిన ఓల్డ్ స్టూడెంట్కి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తానని చెప్పాడు అవి ఎంతమందికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు కదా జగన్ పరిపాలన మాత్రం బాగుంది రాష్ట్రపతి పాలన అవడానికి ఇదే రౌడీ పాలన కాదు కదా రాష్ట్రపతి పరిపాలన రావాలంటే దోపిడీలు దౌర్జన్యాలు జరగాలి ఏం జరిగలేదు కదా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎన్నుకున్నారు 151 సీట్ అంటే మామూలుగా కాదు కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి రాలేదు 2004లో అన్ని సీట్లు జరుగుతుంది కన్ఫామ్గా జరుగుతుంది మామూలుడు కదా జగన్ పట్టుకున్నాడనికి వదలడు దేనైనా సరే సాధించేవారు రాజకీయ పరిస్థితులు అంటే ఉన్నది ఒకటే కదా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ లేదు జనసేన పార్టీ అసలే లేదు అర్థమైందమ్మా ఒక జగన్ పరిపాలన జగన్ పార్టీ ఉంటుంది 30 ఇయర్స్ వరకు ఎందుకని ప్రజలు ఎవరైతే మంచి చేస్తారు వాళ్ళే కదా కోరుకునేది ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు బాగా ఎవరు చూస్తే వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తారు అవునా పెద్ద కొడుకు చూసినా చిన్న కొడుకు చూసినా కూతురు చూసినా ఎవరు చూస్తే వాళ్ళ పంచన చేస్తారు అంతేగాని కొట్టి తిట్టి భోజనం పెట్టకుండా ఉన్నవాడి దగ్గరికి వెళ్తారా తల్లైనా తండ్రి అయినా అంతే కదా జగన్ గారి పాలన అంటే పథకాలతో జనాలని వాళ్ళ డబ్బులతో వాళ్ళనే ఆకట్టుకుంటున్నాడండి అంతే జగన్ గారి పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే భవిష్యత్తులో కూడా ఈ పథకాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఉండాలి కదా గవర్నమెంట్ ఎందుకంటే ఫైనాన్షియల్ క్రిసిస్లో ఉంది కదా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ క్రిసిస్లో మరి ఎంతవరకు పథకాలు ఇంప్లిమెంట్ చేయగలడు అనేది మరి జనాలందరికీ అనుమానాస్పదంగా ఉంది ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కూడా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఇచ్చినాయి గవర్నమెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఈ సంవత్సరం వచ్చేదానికి ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్స్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు బీటెక్ స్టూడెంట్స్కి ఈవెన్ లైలా కాలేజ్ లాంటి కాలేజెస్ అన్నీ కూడా చేతులు ఎత్తేసినాయి ఎందుకని మీరు ఫీజు కడితేనే ఫైనల్ ఇయర్ ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్ ఇస్తామంటే అప్పటికప్పుడు అప్పులు పాలయ్యి స్టూడెంట్స్ అందరూ కూడా డబ్బులు తీసుకెళ్ళి హాల్ టికెట్లు తీసుకుని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు అందువల్ల ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఈ సంవత్సరం కరోనా అనేది ఒకటి బూచిగా చూపించి గవర్నమెంట్ ఇవ్వట్లేదు అనేది అందరికీ తెలిసిన వాస్తవం అది అదొకటి రెక్టిఫై చేసుకుంటే జగన్ గారు ప్రాబ్లం లేదు ఎందుకని జగన్ గారు విద్యా వసతి అని అలాగే విద్యా దీవెన అని చెప్పి ఎన్నో పథకాలు పెట్టారు కానీ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి బీటెక్ స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఈ 2019-20 అకాడమిక్ ఇయర్కి ఇంప్లిమెంట్ అవ్వలేదు అనేది స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఆ ఒక్క విషయంలో గవర్నమెంట్ మళ్ళీ ఒక్కసారి సరి చేసుకుని ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వదిలినట్టయితే ఆయన చెప్పినట్టు అందరికీ బాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే అమ్మఒడి కూడా డౌట్ అయ్యే పొద్దున్న ఎందుకని స్కూల్స్ లేవు కరోనా ఉంది కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పి చెప్పవచ్చు ఈ అనుమానాలన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి ఈ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అలాగే లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టే గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి అందరికీ కూడా ఇది ఇవ్వాల్సింది అమ్మఒడి అంతేగా లాస్ట్ ఇయర్ ఏం చెప్పారు అందరికీ ఇస్తున్నాం అన్నారు ఈ సంవత్సరం ఏమంటున్నారు ప్రైవేట్ స్కూల్స్కి లేవు అని చెప్తున్నారు ఇవ్వండి ఒక బంతిలో భోజనం పెట్టి రెండో బంతిలో భోజనం పెట్టకపోతే ఎలా ఉంటుందండి లాస్ట్ ఇయర్ ఇచ్చారు అందరికీ ఇచ్చారు కానీ ఈ సంవత్సరం వచ్చేదానికి మాకు ఏది ప్రైవేట్ స్కూల్స్కి లేవు అంటే అది ఎంతవరకు సమంజసం అండి అలాగే ఇప్పుడు మీరు ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఏమంటున్నారంటే ఈ సంవత్సరం మీకు అమ్మఒడి లేదు అని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా అది ఎంతవరకు సమంజసం అండి ఫస్టే చెప్పారు ఏమని అందరికీ ఇస్తామన్నారు అసలు ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు అటువంటిది ఒక పిల్లడికి కుదించారు ఓకే బాగానే ఉంది పోయింది ఫైనాన్షియల్ క్రిసిస్ వల్ల కానీ ఆ ఒకళ్ళకి కూడా ఇంప్లిమెంటేషన్ లేకుండా ఈ రోజున ఏమంటున్నారు ఏమండి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కే అంటున్నారు అది ఎంతవరకు సమంజసం అండి అది ఎందుకంటే పేద మధ్యతరగతి పిల్లలు చాలామంది కూడా ఇది చిన్న చిన్న ప్రైవేట్ కాన్వెంట్స్లో ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటున్నారు అది వాళ్ళకి భారమే అయినప్పటికీ కూడా మరి ఏంటంటే ఇటు అమ్మఒడి పథకాలు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అసలు ధైర్యంగా ఉన్నారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరమే అసలు కరాఖండికి చెప్పేస్తున్నారు ఏమైనా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ప్రైవేట్ స్కూల్స్ అనేది పక్కాగా చెప్పేస్తున్నారు అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెప్తున్నా కదండి పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానీ ఎవరికి కూడా ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్స్కి రావట్లేదండి ఈ ప్రైవేట్ స్కూల్ కాలేజెస్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఫీజు కడితేనే మేము హాల్ టికెట్ ఇస్తున్నాం అంటున్నారండి రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ జరిగిన ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫీజు కట్టి పాపం అప్పులు పాలయ్యి తీసుకెళ్లి హాల్ టికెట్ తీసుకుని రాశారండి అందువల్ల ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది న్యాయవాదుల మీద లేఖ రాయటం అనేది అండి ఒకటండి న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ భారతదేశంలో
దాని మీదకి ఏంటంటే శాసన వ్యవస్థ ఎలాటం అనేది అది అంతవరకు సంబంధించో ఆయన విజ్ఞతగా తెలవాలేదు ఎందుకని సుప్రీం కోర్టు గాని ఎన్ని గాని అత్యున్నత న్యాయస్థానాలు వాటిని ప్రశ్నించే స్థాయికి ఒక సీఎంఏ గాని ఒక పిఎంఏ గాని ఒక ప్రెసిడెంటే గాని ఎవరికి ఆ స్థాయి లేదు కానీ ఏంటంటే ఇది స్థాయి మించి వాళ్ళ మీద పోరాటం చేయడం అనేది అది అంతవరకు సంబంధించే అనేది ఎంతో విద్యావంతుడు విజ్ఞానవంతుడైన జగన్ గారికి వదిలేసాం అది ఆయన విజ్ఞత ఆయనకి తెలవాలి ఎంతవరకు న్యాయం అనేది ఉప్పు సర్దిద్దుకోవటం ఒకటండి మాట తప్ప మడం తెప్ప అని చెప్తున్నాడు కానీ అక్కడ ఏంటంటే ఆ ఇచ్చిన మాటను తప్పకుండా ఉంటే అందరూ హర్షిస్తారు మడం తప్పకుండా ఉంటే అందరూ హర్షిస్తారు కానీ ఏంటంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉన్నది ఎందుకని చెప్పే కదండి ఫీజు రియంబర్స్మెంట్ నెక్స్ట్ వచ్చి అమ్మ ఒడి ఇటువంటి స్కీమ్స్ అన్నీ ఉన్నాయి ఫస్ట్లో వచ్చినంత ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఉండట్లేదు అలాగే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆసరా కానీ చేయూత కానీ ఇవి కూడా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమన్నారండి 18,500 ఇస్తున్నాం అంటున్నారు మీరు మొత్తం శాంక్షన్ చేసిందంటే గట్టిగా 2,50,000 మందికి మాత్రం శాంక్షన్ చేశారు అంటే ఏంటి అవుట్ ఆఫ్ 1 crore బీసీలు కానీ ఎస్సీలు కానీ మహిళలు ఎంతమంది ఉంటారండి మా ఎస్టిమేషన్ ప్రకారం మోర్ దాన్ 40 lakhs ఉంటారు ఆ మోర్ దాన్ 40 lakhs మీరు ఇచ్చింది 2.5 lakhs ఇచ్చి చేతులు దులుపుకుని అందరికి ఇచ్చేసామంటే అది ఎంతవరకు సంబంధించమండి అందువల్ల ఏంటంటే దానికి పక్కా ప్రణాళికలతో పక్కా స్ట్రాటజీ ప్రకారం వెళ్ళి అందరికీ వచ్చేటట్టు చూడాలి ఈ పథకాలు అంతేగాని ఏదో ఒక 1% 2% ఇచ్చి మేము ఇచ్చేసామని చెప్పి చెప్పుకోవటం ఎంతవరకు సంబంధించమండి అందరికీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలి ఏపీలో రాష్ట్రపతి పాలన అనేది కష్టం అమ్మ ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసినట్టయితే రాష్ట్రపతి పరిపాలన అనేది ఏ రోజు రాలేదు ఏమండి రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందంటే అది వాళ్ళు ఎక్కడ చేయాల్సింది ఎక్కడ చేస్తుంది అక్కడ బీజేపీతో టై అప్ అయి ఉంటుంది మోడీ గారి అండదండలు ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రపతి పరిపాలన రావడం అనేది అసాధ్యం పొరపాటును కూడా రాదు ఎందుకంటే ఇవన్నీ అందరికి తెలిసిన జనాలందరికీ కూడా ఎందుకని అక్కడ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పెట్టిన ప్రతి బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ఇస్తానే ఉంది అదే అందరికీ తెలిసిన విషయమే అందువల్ల రాష్ట్రపతి పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు ఏపీలో రాజకీయ పరిస్థితులు అంటేనమ్మా ప్రజలు ఒకసారి ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు మ్యాండేట్ వాళ్ళకి ఇచ్చేసినట్టే 5 సంవత్సరాలు వేచి చూస్తారు లాస్ట్ ఇది ఒక 6 మంత్స్లో జరిగే పరిణామాలపైనే ప్రజల యొక్క తీర్పు ఉంటుంది ప్రస్తుతం అయితే స్తబ్దతగా ఉంది ఎందుకంటే 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ చేయలేరు బాగా ఏంటంటే ఆయన పెట్టిన పథకాలు కానీ ప్రజాదరణ కానీ చూస్తే ఏంటంటే ఆయనకి పోటీ లేదు అలాగే ప్రత్యామ్నాయం లేదు అని అనిపిస్తుంది ప్రస్తుతానికి కానీ రాజకీయాలు ఏమైనా జరగవచ్చు అందువల్ల ఏంటంటే ఇప్పుడు కాదమ్మా అది కరెక్ట్గా ఎలక్షన్ ముందు 6 నెలల ముందు ప్రజలు బయటపడతారు అప్పటి వరకు కూడా మనం ఏమీ చెప్పలేని పరిస్థితి అమ్మా ఎందుకంటే ఇవాళ రాజకీయ శూన్యత అనేది లేదు స్తబ్దత మాత్రమే ఉంది శూన్యత లేదు ఎందుకని ఇవాళ ప్రతిపక్షం టీడీపీ గట్టిగానే ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జనసేన బీజేపీ టైఅప్ అయి ఉన్నాయి ఆ పార్టీలు కూడా బాగానే శక్తివంతమైన పార్టీలే అందువల్ల ఏంటంటే రాజకీయ శూన్యత అనేది లేదు కానీ రాజకీయ స్తబ్దత ఉంది ఎందుకని ఎలక్షన్ అనేది ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అందువల్ల ఏంటంటే ఏపీ రాజకీయాలు ప్రస్తుతం తటస్థంగానే ఉన్నాయి అలాగే ఏంటంటే తిరోగమన దశలో నడుస్తున్నాయని చెప్పొచ్చండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి